హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమలతను. ఫ్రెండ్స్, మనం గుప్త వారాహి మాత గురించి అనేది మనం ఈరోజు చెప్పుకుందాం వీడియోలో. తల్లికి అనేది పూజలు చేసేవాళ్ళు చాలామంది అనేది దీక్ష పడుతున్నారు. అలా దీక్ష పట్టడం అవకాశం లేని వాళ్ళు ఇంట్లో మామూలుగా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు సాయంత్రం పూట పూజ చేసుకోండి. ఉదయం సాయంత్రం 6 నుంచి 9 లోపు పూజ చేసుకుంటారు. పూజ చేసుకునేటప్పుడు 10 రోజులు కూడాను ప్రశాంతంగా ఎవరితోనూ గొడవలు పడకుండా, ఎవరిని ఏమి దూషించకుండా, ఎవరిని ఏ మాటలు అనకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి. కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. సాయంత్రం పూట ఈ పూజ జరుపుకుంటారు. అనేది తర్వాత చాప మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, నీసి తినకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా నార్మల్గా అనేది ఈ తల్లికి జరుపుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఎవరికైనా ఏదైనా లంచం ఇచ్చి మనం కోరుకుంటాం అనే పద్ధతిలో కాకుండా, అమ్మని మనం ఏదైనా కావాలి అన్నప్పుడు మనకు అడిగితే ఇస్తుందనే ఒక నమ్మకంతో ఈ తల్లిని మనం కోరుకుంటే ఖచ్చితంగా ఇస్తుందట. గుప్త వారాహి మాతకి మనం గుప్తంగా అనేది మన మనసులో అనేది స్థల విషయాలు కానీ, సొంత ఇల్లు విషయాలు కానీ, ఇతరత్ర పిల్లల విషయాలు కానీ, ఏ విషయమైనా కూడా మనకి జరగాలి అనుకున్న దాన్ని ఈ తల్లికి ఆ 9 రోజులు అనేది ఈ విధంగా పూజ చేసుకొని మనం కోరుకుంటే తప్పనిసరిగా తల్లి తీరుస్తుందట. అయితే ఆ తల్లికి అనేది మనం ప్రసాదం ఎక్కువగా అనేది ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం బెల్లంతో పానకం చేస్తాం కదా, పానకం కొంచెం పెట్టచ్చు. తర్వాత దానిమ్మకాయలు చిన్న గింజలు తీసేసి దానిమ్మ గింజలు పెట్టచ్చు. చిలకడ దుంప అంటారు కదా, ఆ చిలకడ దుంప పెట్టచ్చు. లేదు అంటే కనుక ఈ నువ్వులు ఉండంటారు కదా, నువ్వులు ఉండ పెట్టచ్చు. అలాగా తల్లికి ఈ ప్రసాదాలు అనేది పెడతారు. తర్వాత తల్లికి ధూపం అనేది మామూలుగా సామాన్య ధూపం ప్రతి ఒక్క దేవుళ్ళకి మనం ఇస్తాం. ఈ తల్లికి అనేది ధూపం గుగ్గిలంతో పాటు, అదే నొప్పుల్లో గుగ్గిలం అంటాం కదా, దాన్ని సామాన్య అంటాం కదా, ఆ సామాన్యతో పాటు పసుపు పొడి, మనం పసుపు వేసుకుంటాం కదా పసుపు కొమ్ములది, పసుపు కొమ్ముల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం సొంటి పొడి, కారం పొడి, ఈ తల్లి ప్రత్యేకత అంట. తర్వాత యాలికల పొడి, తర్వాత తెల్ల గురిగింజల పొడి, తర్వాత తెల్ల ఈశ్వరి వేరని ఒకటి ఆయుర్వేద షాప్లో దొరుకుతుందంట. ఈ ఆయుర్వేద పొడి, తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, ఇవన్నీ వేసి ఆ తల్లికి ధూపం ఇస్తే చాలా చాలా సంతోషపడుతుందంట, ఆనందపడుతుందంట. మన అమ్మకి మనం ఏదైనా ఒక చిన్న పని చేస్తే మనం అంత సంతోషపడుతుంది అలా అనమాట, ఆ తల్లి అంత ఆనందపడుతుందంట. ఇలా ఈ చిన్నది అనేది మనం పూజ చేసుకుని మన తల్లిని ఏది కావాలో అది కనుక్కొని ఈ విధంగా అనేది మనం జరుపుకొని ఒక చిన్న మంత్రం, ఓం వరాహ వదనాయై నమః, లేదా పెద్దదే చెప్పుకోగలం అంటే ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై ధీమహే తన్నో వారాహి ప్రచోదయాత్. ఇది 108 సార్లు చిన్న మంత్రం కానీ పెద్ద మంత్రం కానీ, లేదా 2 చెప్పుకుంటే 2, ఈ మంత్రాలు అనేది పఠించుకోండి, అంతా మంచి జరుగుతుంది. చేయకపోతే జరగదని కాదు, కానీ మనకి ఏదైనా కావాలన్నప్పుడు మనం అమ్మను కోరుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అమ్మ తీరుస్తుంది కదా. అమ్మ మనతో ఉన్నా లేకున్నా, తను ఎక్కడికి వెళ్ళినా, పైకి వెళ్ళిపోయినా కూడా అమ్మ అమ్మే. అలాగే అమ్మలుగన్నా అమ్మలు మనం ఆ తల్లులకి అనేది ఈ చిన్న పూజ అనేది జరుపుకుంటే ఆ తల్లులు మనం మరైనారంటారా? మనకి ఎన్నో కోరికలు తీరనవి ఉంటాయి, తీరడానికి మన ప్రయత్నం మనం చేస్తే తప్పు లేదంటారా? తప్ప కాదు కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ నా ఫ్రెండ్స్కి అనేది చిన్న వీడియో పెట్టాలనిపించింది, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే. మనందరం కూడా గుప్తంగా వారాహిమాత పూజ ప్రశాంతంగా జరుపుకుందాం. ఓకేనా? ఎలాంటి కోపాలు, గొడవలు, చిరాకులు పెట్టుకోకండి, మనసులో ప్రశాంతంగా ఉండాలి తల్లికి. ఓకే, థ్యాంక్ యూ. పూజా సమయం చెప్పాను కదా, సాయంత్రం 6 నుంచి 9 లోపు.